పేదలందరికీ ఇళ్ల పట్టాల అంశంపై కాసేపట్లో విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది ఏపీ సర్కార్. హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. కాసేపట్లో విచారించనుంది. పేదలందరికీ ఇళ్ల పట్టాల అంశంపై కాసేపట్లో విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది ఏపీ సర్కార్. హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టణ ప్రాంతంలో సెంటు భూమి, ఇతర రూరల్ ప్రాంతాల్లో సెంటునర్ భూమిని పేదల కోసం కేటాయించారు. ఆ లేఅవుట్ లో ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఖర్చులను కొంతమేర భరించేందుకు కూడా ఆ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనిపై 120 మంది ఒక బృందంగా ఏర్పడి కోర్టుని ఆశ్రయించారు. ఒక సెంటు స్థలంలో ఇళ్లు కట్టడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది, అది సౌకర్యవంతంగా ఉండదనేటటువంటి వాటితో పాటు కొన్ని అంశాలపై వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టులు సింగిల్ బెంచ్ దీనిపై విచారించినటువంటి అనంతరం ఇళ్ల నిర్మాణాన్ని ఆపివేయాల్సిందిగా నిన్న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో సుదీర్ఘంగా ఇచ్చినటువంటి ఆ తీర్పు కాపీలో అనేక అంశాలను కూడా ఆ ప్రస్తావించింది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో కానీ, ఇతరత్ర ఆ ఏర్పాట్లు చేసే విషయంలో కానీ ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టడం అనేది ఏ రకంగా సాధ్యం అవుతుంది, ఇది రానున్న రోజుల్లో ఇతర సమస్యలకు ఆస్కారం ఇచ్చే అవకాశం ఉందనేటటువంటి వాదనతో కోర్టు ఏకీభవించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఒక సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. దీనిపై కోర్టు ఈ రోజు హౌస్ మోషన్కి వెళ్ళింది. దానిపై మరి కొద్దిసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం కంటే కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో మరికొంత సౌకర్యవంతంగా ఇళ్ల నిర్మాణం జరపబోతున్నాం అనే ఒక వాదనను డివిజన్ బెంచ్ ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.